నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ సరిగ్గా ఏడాది కిందట తెలంగాణ రాజకీయ ముఖ చిత్రానికి ప్రస్తుత రాజకీయ చిత్రానికి చాలా తేడా అయితే కనిపిస్తుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు గట్టిగా ఇరవై రోజుల్లోపు సమయమే ఉంది ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ బరిలో ఈసారి గెలిచి నిలిచేది ఎవరనేది ఆసక్తిదాయకంగా మారింది తెలంగాణ రాజకీయం గురించి మాట్లాడుకుంటే ముందుగా నోట్ చేయాల్సిన అంశం కేసీఆర్ ను తక్కువ అంచనా వేయకూడదనేది గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కేసీఆర్ ను కాస్త తక్కువ అంచనా వేసిన వచ్చిన ఫలితాలతో షాక్ అయ్యారు తెలంగాణ ప్రజల ఎమోషన్స్ ను టచ్ చేయగల రాజకీయ ధీరుడు అనే పేరుంది కేసీఆర్కు ఆ ధీరత్వంతోనే కేసీఆర్ వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో నెగ్గగలిగారు రెండోసారి దక్కిన విజయం మరింత ఘనమైనదనేది వేరే చెప్పనక్కర్లేదు అయితే అప్పుడు కేసీఆర్ కు మేలు చేసింది ఆయన వాగ్దాటి కన్నా చంద్రబాబు నాయుడు అనే విశ్లేషణ లేకపోలేదు గత ఎన్నికల్లో చంద్రబాబుతో దోస్తి చేసి కాంగ్రెస్ పార్టీ తన పుట్టిని తానే ముంచుకున్నదనేది ఎన్నికలయ్యాక బలంగా వినిపించిన విశ్లేషణ ఒకవేళ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోకపోయి ఉంటే కాంగ్రెస్ కు మరీ అంత దుర్గతి పట్టేది కాదని అనేక మంది అభిప్రాయపడ్డారు మరి ఇప్పుడు ఒక రకంగా చూస్తే చంద్రబాబు పీడ కాంగ్రెస్ కు లేనట్టే కమ్మ వాళ్ళ బేషరతు మద్దతు వంటివి కాంగ్రెస్ కు లాభం కన్నా చేసే నష్టం ఎక్కువై ఉండొచ్చు రేవంత్ కు చంద్రబాబు మనిషి అనే ముద్ర జరగనిది కావచ్చు అయినప్పటికీ గత ఎన్నికల స్థాయిలో కాంగ్రెస్ కు చంద్రబాబు చేటు ఉండకపోవచ్చు ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత అనే అంశం గురించి మాట్లాడితే తెలంగాణలో వేగంగా వ్యాపించేది ఇది ఉమ్మడి ఏపీ చరిత్రను చూసినా తెలంగాణలోనే తొందరగా ఏదైనా ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యాపిస్తుంది అయితే కేసీఆర్ తొలి టర్మ్ తర్వాత మరింత ఘనమైన విజయం సాధించారు కానీ రెండో టర్మ్ లెక్క వేరు అప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ రాజకీయాల్లోకి చొరబడ్డం కేసీఆర్ వచ్చింది ఇప్పుడు కేసీఆర్ రెండో టర్మ్ల ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనాల్సి ఉంటుంది అది ఏ స్థాయిలో ఉంది అనేదే ప్రశ్నార్థకం ఒకవేళ కేసీఆర్ సంక్షేమ పథకాల వల్ల ప్రజా వ్యతిరేకత ప్రబలకపోతే లేదా ఆయనకు ఉన్న తెలంగాణ రాష్ట్ర సాధనకర్త ఇమేజ్ ఇప్పటికీ జరిగిపోకపోతే ప్రజా వ్యతిరేకత అనేది చెప్పుకోవాల్సిన అంశం ఏమీ కాదు అయితే తెలంగాణ ఇచ్చింది తామేనని కాంగ్రెస్ ఇప్పటికీ ప్రజలకు సరిగ్గా చెప్పుకోలేకపోతోంది ఏపీలో పార్టీని పెట్టి పెట్టివరి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరిచామని కాంగ్రెస్ కమ్యూనికేట్ చేయలేకపోతోంది అయినా ఇప్పుడు తెలంగాణ పోరాటం అనే పాయింట్ను ఆధారంగా చేసుకుని ఓటేసే పరిస్థితి ఉంటుందా అనేది కూడా ప్రశ్నార్థకమే పదేళ్లు గడిచిపోతున్న నేపథ్యంలో ఆ అంశాన్ని కాకుండా పాలన్నే బేరీజు వేసుకుని ప్రజలు ఓటేసే అవకాశాలు ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కోలుకుంది అనేది గత కొన్నాళ్లుగా బాగా వినిపిస్తున్న మాట ప్రత్యేకించి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్కు కొత్త ఊపిరి వచ్చింది పోరాడితే పోయేదేమీ లేదు ప్రతిపక్ష వాసం తప్ప అనే సందేశం కర్ణాటక కాంగ్రెస్ ఇచ్చింది ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ కూడా కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకుంది విభేదాలను కాసేపు పక్కన పెట్టి పోరాడుతూ ఉంది ఇదే సమయంలో కాంగ్రెస్ను వీడిన వారు కూడా ఒక్కొక్కరుగా పార్టీకి తిరిగి చేరువయ్యారు తన సంప్రదాయ ఓటు బ్యాంకు దళిత ఓటు బ్యాంకు కేసీఆర్ తీరుపై గుర్రుగా ఉన్న వారిని ఏకం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలీయంగా తయారైనట్లే అయితే సంప్రదాయ కాంగ్రెస్ ఓటు బ్యాంకునే కేసీఆర్ కూడా తన పునాదిగా చేసుకున్నారు గత పదేళ్లలో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వారిని తిరిగి వెనుకబాటు ముందుకు నెట్టిందనేది కూడా మరో కీలకమైన అంశం ఒకవేళ ఎన్నికలప్పుడు బీజేపీలో కనిపించిన ఉత్సాహం ఆ ఊపు ఇప్పుడు ఉండి ఉంటే ఓట్లు చీలిక బలంగా ఉండేది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలమైన శక్తిగా ఎదిగేది అయితే జిహెచ్ఎంసి లో దక్కిన విజయం తర్వాత కొన్నాళ్ల పాటు బీజేపీ హడావిడి సాగినా ఆ తర్వాత అలాంటి సీన్ లేకుండా పోయింది విజయం తర్వాత ఇక తెలంగాణలో అధికారం తమదే అనేంత స్థాయిలో రెచ్చిపోయిన కమలం పార్టీ నేతలు ఇప్పుడు ఆ మాటను అంత ధీమాగా చెప్పలేకపోతున్నారు ఆఖరికి కాంగ్రెస్ కన్నా కేసీఆర్ మేలు వచ్చారు కమలనాథులు మొన్నటి వరకు కేసీఆర్ వేరే కాదు అన్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ కన్నా కేసీఆర్ మేలు అంటూ పత్రికల ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం విడ్డూరంగా మారింది బీఆర్ఎస్ కు బీజేపీ పరోక్షంగా మద్దతిస్తోందా తమ ఓటు బ్యాంకును బీఆర్ఎస్ వైపు మళ్లించడానికి కూడా బీజేపీ నేతలు వెనకాడడం లేదా అనే ప్రశ్నలను ఉత్పన్నం చేస్తోంది ఆ పార్టీ నేతల తీరు ఇక తెలంగాణ పోరు నుంచి తెలుగుదేశం పార్టీ పూర్తిగా తప్పుకుంది తాము పోటీ చేయడం వల్ల కలిగే లాభం కన్నా నష్టం ఎక్కువ అని చంద్రబాబు అనుకున్నారో ఏమో మరి హైదరాబాద్ నిర్మించింది తెలుగుదేశం పార్టీనే హైటెక్ సిటీ కట్టింది తెలుగుదేశం పార్టీనే ఓఆర్ఆర్ తెలుగుదేశం పార్టీనే మొత్తంగా హైదరాబాద్ కు రూపురేఖలు ఇచ్చిందే తెలుగుదేశం పార్టీనే అంటూ ఏపీకి వచ్చి అబద్ధాలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కేంద్రంగా నడిచే తెలంగాణ పోటీలో నిలవకపోవడం హాస్యాస్పదం మరి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు అక్కడే నివసిస్తూ కూడా తన పార్టీని పోటీలో కూడా పెట్టలేకపోయారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడం ఫలితాలను ఏ రకంగానో ప్రభావితం చేసే అంశం కాదని స్పష్టమవుతోంది తమకు తెలంగాణలో ఎంతో ఉందని చెప్పుకునే పచ్చవర్గాలు తమ మద్దతు ఎవరికో బాహాటంగా ప్రకటించే పరిస్థితి కూడా లేదు కాంగ్రెస్ తెలంగాణ ప్రజానికో అనుకుంటే మాత్రం ఆ పార్టీకి ఇంతకు మించిన అవకాశం లభించదు పదేళ్ల ప్రతిపక్ష వాసల్లో కాంగ్రెస్ చేసిన ప్రజా పోరాటాలు పెద్దగా ఏమీ లేవు కానీ కాలం కలిసొచ్చి అధికారం లభిస్తే మాత్రం అది పెద్ద విడ్డూరం కాకపోదు తెలంగాణ బరిలో కాంగ్రెస్ గనుక అధికారం సాధన ద్వారా విజయాన్ని నమోదు చేసుకుంటే ఆ పార్టీకి దేశవ్యాప్తంగా కూడా మరి కాస్త ఉత్సాహం లభించే అంశమే అవుతుంది కర్ణాటకలో అధికారం దక్కించుకోవడం ఇప్పుడు తెలంగాణలో కోలుకుంటే గతంలో పోగొట్టుకున్న రాష్ట్రాల్లో వెతుక్కునే ఉత్సాహం కూడా దక్కినట్టుగా అవుతోంది తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ నెమ్మది నెమ్మదిగా పుంజుకుంటోందనేది మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్న మాట ఇది వాళ్ళ బిగ్ స్టోరీ మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం నమస్తే